भारतीय जनता पार्टी दलित मोर्चा पिलुप मेरकु शुक्रवारं दलित मोर्चा रामगुंडं कॉर्पोरेशन शाखा अध्यक्षुलु दोब्बेड कमलाकर आध्वर्यंलो रामगुंडं कॉर्पोरेशन लोनी 30 डिविजन्लो बस्ती संपत् अभियान कार्यक्रमान्नि एर्पाटु चेशारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ సోమారపు సత్యనారాయణ, బస్తీ సంపర్క్ అభియాన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో కన్వీనర్ జాడి బాలరెడ్డి పాల్గొని మాట్లాడుతూ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుడు అయినటువంటి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి చేసింది అని, అలాగే బీజేపీ మహిళ అయిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి చేసింది, బీజేపీ కేంద్రంలో 12 మంది కేంద్ర మంత్రులను దళితులను చేసింది అని, బీజేపీ ఈ దేశంలో 12 మంది దళితులను గవర్నర్ గా నియమించింది అని, బీజేపీ నరేంద్ర మోడీ నేతృత్వంలో 125 అడుగుల అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాన్ని పార్లమెంట్ లో ఏర్పాటు చేసింది అని, భారతీయ జనతా పార్టీ ఇలాంటి ఎన్నో మంచి పథకాలను భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలిగింది అని, దేశంలో అంబేద్కర్ చూపించిన మార్గంలో అంబేద్కర్ కన్నటువంటి చిన్న రాష్ట్రాల ఏర్పాటు కూడా భారతీయ జనతా పార్టీ వారు చూపించిన మార్గములను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్తి మద్దతు తెలిపింది అని, భారతీయ జనతా పార్టీ ఇలాంటి ఎన్నో మంచి పథకాలను దళితుల కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి బీజేపీ ఈ రాష్ట్రంలో దళితులను కేవలం ఓటు బ్యాంక్ గానే చూస్తూ దళితులను దళిత ద్రోహిగా ఈ దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పకనే చెప్పవచ్చు అన్నారు। రాబోయే కాలంలో దళితులందరూ భారతీయ జనతా పార్టీ వెంట నడిచి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని, అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి దళిత బిడ్డ భారతీయ జనతా పార్టీ ఓటు వేసి మన భారతీయ జనతా పార్టీ కాషాయ దళపతి అయినటువంటి బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్క దళిత బిడ్డ కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు। యుఎన్ ప్రోగ్రామ్ అక్కడ కూడా వాళ్ళు నరేంద్ర మోడీ గారి అధ్యక్షతనే నడిచింది। ఇవాళ G20 కార్యక్రమం అయితే అలా అమెరికా రష్యా అన్నీ ఉన్నాయి దేశాలు చైనా ఈ కార్యక్రమం కూడా వారి అధ్యక్ష నడుస్తుంది। ఇంకో గొప్ప విషయం ఏంటంటే నెక్స్ట్ G20 మీటింగ్ను మన భారతదేశంలో పెట్టుకోబోతున్నాం। అంటే అన్ని ప్రపంచ దేశాలను గొప్ప గొప్ప దేశాలు 20 దేశాలు మన భారతదేశానికి రాబోతున్నాయి। వాళ్ళ నాయకులు పెద్ద నాయకులు వాళ్ళ అధ్యక్షులు అందరూ రాబోతున్నారు। అంటే ఒక భారతదేశం యొక్క పెద్ద గొప్ప గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ। అదేవిధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియాతో మైత్రి కోరుకునే ఒక స్థితికి తీసుకొచ్చిన వారు నరేంద్ర మోడీ। ఎవరితో శత్రుత లేదు, ఎన్నో దేశాలను ఆదుకునే స్థితికి భారతదేశాన్ని తీసుకుపోయిన వారు నరేంద్ర మోడీ। ఇవాళ రష్యా ఉక్రెయిన్ కొట్లాడుతున్నా ఇద్దరితో మనకు మైత్రి ఉంది, యుద్ధాన్ని ఆపి అక్కడున్న భారతీయులతో పాటు అందరినీ బయటకు తీసుకొచ్చారు, ఇది చరిత్ర। ఇది రెండోసారి అట్లా రెండు దేశాలు యుద్ధం అవుతుంటే యుద్ధాన్ని ఆపి మన వాళ్ళని బయట తీసుకొచ్చే అంత శక్తి కలిగిన వ్యక్తులను అంటే నరేంద్ర మోడీ। ఇంత చరిత్రలో ఎప్పుడు జరగలేటువంటిది। పాకిస్తాన్ అసెంబ్లీలో మోడీ మోడీ అని బల్లలు కొట్టే స్టేజ్కి మనం ఎదిగినాం, నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి మా పాకిస్తాన్కు కావాలి అని కోరుకునే స్థితికి మనం మన శత్రువులు కూడా మనం కోరుకుంటున్నారు। అంత గొప్ప స్థితికి మనం నరేంద్ర మోడీ పోయినారు కనుక వారికి మనం సపోర్ట్ చేద్దాం, వారిని అతి ఉత్తమ స్థాయికి తీసుకెళ్ళాం ఆల్రెడీ। ఆ తర్వాత ఇంకొక కొన్ని సంవత్సరాలు ఆయన ఆధ్వర్యంలో ఈ భారతదేశాన్ని పైకి తెచ్చే కార్యక్రమంలో కూడా అందరం కలిసి రావాలి, ముఖ్యంగా బహుజనులు అందరూ కలిసి రావాలి, ఎస్సీ బీసీ మైనారిటీ అందరూ కూడా ఎస్సీ ఎస్టీ అందరూ కూడా మనం కలిసి వారికి ఒక ఉన్నత ఒక మంచి సపోర్ట్ ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నారు। వాళ్ళందరికీ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కూడా ఈ యొక్క పథకం అమలు చేయాలని మేము బీజేపీ పార్టీ పక్షాన ఎస్సీ మోర్చా పక్షాన డిమాండ్ చేస్తున్నాం। గుర్తుంచుకోవాలి మనందరం కూడా ఐక్యంగా పోరాటం చేయాలి, దళితులందరం కూడా కలిసి ఒక యూనిట్గా ఏర్పడి ఆయన మోసాలు ఏవైతున్నాయో ఆ మోసాలను కూడా మనం పెద్ద ఎత్తున నిర్వహించాలి, చూపెట్టాలి మనందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా ఆయనను అపోజ్ చేయవలసిన అవసరం ఉన్నది, వ్యతిరేకించవలసిన అవసరం ఉన్నది। మనకి ఏదైతే పథకాలు చెప్పిండో ఆ పథకాలు ఇచ్చేదాకా మనం పోరాటం చేయాలి। ఈ యొక్క మనకు ఏదో చిన్న చిన్న ఆవశ చిన్న చిన్న ఏదైతే ఉన్నాయో పథకాలు మనకు చూపెట్టి ఎర్ర చూపెట్టి మన అందరిని కూడా మన ఓట్లతోనే ఆయన సీఎం అవుతుడు, మన ఓట్లతోనే ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అని గుర్తుపెట్టుకోవాలి। 60 నుంచి 70 వేల ఓట్లు ఉంటే ఒక్కొక్క కాన్స్టిట్యూన్ కూడా 60 నుంచి 70 వేల ఓట్లు ఏక మొత్తంగా ఆయనకు అడ్డట్టుంటే నేను మళ్ళీ ముఖ్యమంత్రి అనేది ఒక భావన ఉంది ఆయనకు, మనకు స్వేచ్ఛ లేకుండా ఆయన ముఖ్యమంత్రి కావడానికే మనల్ని పనిగా వాడుకుంటుండు, ఈ వాడుకునే పద్ధతి ఏదైతుందో ఆయన ఏది కానీ మనకు ఎర్ర చూపెడితే మనం ఈసారి ఖచ్చితంగా తిప్పికొట్టవలసిన అవసరం ఉంది। మన యొక్క ఆవశ్యకత ఏదైతే ఆయనను గద్దెదించడం మన ఆవశ్యకత, మీరు అందరూ కూడా గుర్తుంచుకొని
నరేంద్ర మోడీ గారు ఏదైతే పరిపాలన కొనసాగిస్తున్నారో నరేంద్ర మోడీ గారి పరిపాలన మనం చిన్న స్థాయి కింది స్థాయి మన కొరకే పని చేస్తుండు పేదవారి కోసం పని చేస్తుండు ఈ దేశం బాగుపడాలని పని చేస్తాను ప్రపంచంలో నేను దేశం బాగుపడి తర్వాత ప్రపంచం గుర్తింపు వచ్చినట్టుంటే మనకు సంతంగా అయినే ఒకవేళ అక్కడ ఇక్కడ మనకు ఇది మన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అయినట్టుంటే ఈ యొక్క ఎన్ను లేని పేదలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా ఇప్పుడు 3 లక్షలు పంపిస్తుండు ఇంకా ఎక్కువనే పంపిస్తాడు మనందరం కూడా ఇల్లు కొట్టుకునే స్థలం ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు వస్తాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ కోదాటి ప్రవీణ్ పంగారావి సీతకారి చంద్రశేఖర్ భీమా సుధీర్ ఇరుగురాల శివ ఎర్రోళ్ళ ప్రశాంత్ బండారి శ్రావణ్ కుమార్ మాతంగి రేణుక బాలకృష్ణ కాశీపేట సంతోష్ ముల్లపొడి ప్రతాప్ చుక్కల రాములు బుర్రరాజు అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు